టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నవంబర్ 5న తన 35వ పుట్టినరోజు జరుపుకోనున్నాడు. అదే రోజు సౌత్ ఆఫ్రికాతో టీమిండియా వరల్డ్ కప్ మ్యాచ్ కూడా ఆడుతుంది. అయితే ఈ మ్యాచ్లో కోల్కత్తాలోని ఇడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతుంది. దీంతో కోహ్లీకి మరుపురాని బర్త్డే గిఫ్ట్ను ఇవ్వడానికి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ వినూత్న ఆలోచన చేస్తుంది. అదేంటంటే ఈ మ్యాచ్ చూడడానికి వచ్చే సుమారు 70,000 మంది అభిమానులకు విరాట్ కోహ్లీ మాస్క్ను అందజేయనుండటం ఇక్కడ విశేషం. అంతేకాదు ఈ మ్యాచ్ టిక్కెట్లన్నీ ఇప్పటికే హాట్ కేక్లో అమ్ముడైపోయాయి. దీంతో ఇడెన్లో ఫుల్ హౌస్ మధ్య కోహ్లీ తన బర్త్డే నాడు మ్యాచ్ ఆడనున్నాడు. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీతో కేక్ కటింగ్ చేయించడంతో పాటు ఓ జ్ఞాపికను కూడా అందజేయనున్నారు. అయితే ఈ స్పెషల్ ఈవెంట్ కోసం తాము ఐసీసీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు స్నేహశీల్ గంగూలీ వెల్లడించారు. ఆ రోజు స్టేడియంలోకి అడుగుపెట్టే ప్రతి అభిమాని కోహ్లీ మాస్క్ ధరించాలని తాము భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అందుకే ఆ రోజు 70,000 మాస్కులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇన్ఫ్యాక్ట్ 15 కిందట అంటే నవంబర్ 2013లో సచిన్ టెండూల్కర్ ఇడెన్ గార్డెన్స్లోనే తన 199వ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు. అప్పుడు కూడా స్టేడియం మొత్తం సచిన్ నామస్మరణతో మార్మోగిపోయింది. ఇక ఈ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ నేమ్తో ఆ రోజు స్టేడియం మొత్తం హోరెత్తిపోతుందని అంటున్నారు. అయితే సౌత్ ఆఫ్రికాతో ఇడెన్ గార్డెన్స్లో మ్యాచ్ ముందు టీమిండియా శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడనుంది. ఇక ఈ మ్యాచ్ గురువారం అంటే నవంబర్ 2వ తేదీన జరగనుంది. కాగా ఈ వరల్డ్ కప్లో ఇప్పటికే 6 మ్యాచ్ల్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్న టీమిండియా శ్రీలంకపై గెలిస్తే నేరుగా సెమీఫైనల్ చేస్తుంది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్తో మరో 2 మ్యాచ్లు ఉంటాయి. మరి నవంబర్ 5వ తేదీన అంటే విరాట్ కోహ్లీ బర్త్డే రోజు నాడు సౌత్ ఆఫ్రికాతో జరిగే మ్యాచ్లో కోహ్లీ ఎంత స్కోర్ చేస్తాడో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ ఇవ్వండి.